హాయ్ ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ లెవెల్ చూసినట్టయితే మనకు 27200 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ ప్రజెంట్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది. ఏరియాలో 27600 అనేది రెసిస్టెన్స్ ఉంది, ఇది సపోర్ట్. 27600 దాటి కనుక మనకు క్యాండిల్ ఓపెన్ అయితే మార్కెట్లో బయింగ్ సాధించే అవకాశం ఉంటుంది. 1 గంట వరకు మాత్రమే మార్కెట్లో బయింగ్ సాధించే అవకాశం ఉంటుంది. 1:45 తర్వాత ఏదైనా న్యూస్, వరల్డ్ న్యూస్ ఆపోజిట్ వస్తే మార్కెట్ అక్కడ నుంచి మళ్ళీ కొత్త టిప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ 27600 దాటిందంటే కంపల్సరిగా మార్నింగ్ టైంలో కాల్ ఉంటుందని అర్థం. అలా కాకుండా మార్కెట్ 27, ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్ అయిన క్యాండిల్ చూసుకున్నట్టయితే 27540 దగ్గర మార్కెట్ క్లోజ్ కావడం జరిగింది. 27540 ఏరియాలో మార్కెట్ అనేది క్యాండిల్ క్లోజ్ కావడం జరిగింది. ఇప్పుడు 100 పాయింట్ల పైన మార్కెట్ ఓపెన్ అయితే మార్కెట్లో బయింగ్ ఉంటుంది. అలా కాకుండా 200 పాయింట్ల కింద ఓపెన్ అయినా కూడా మనకు ప్రాబ్లం లేదు, మార్కెట్ ఇక్కడ నుంచి బయింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ట్రెండ్ అనేది బై ట్రెండ్లో ఉంది ప్రజెంట్ మార్కెట్, కాబట్టి ఈ నుంచి మార్కెట్లో బయింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ 27200 క్రాస్ అయ్యి కిందికి వస్తే మాత్రం సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది, అంటే సెల్లింగ్ అనేది ఏర్పడుతుంది, కొత్త టిప్ వస్తుంది. ఈ లెవెల్ క్రాస్ కానంత వరకు, 27200 క్రాస్ కానంత వరకు మార్కెట్ బై జోన్లే ఉంటుంది. కాకపోతే మార్కెట్ స్వింగ్ అవుతుంది తప్ప మార్కెట్ పూర్తి స్థాయిలో సెల్లింగ్ అవకాశం లేదు. 27200 దాటినప్పుడు మాత్రమే మార్కెట్లో సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది క్లియర్గా. ఓకేనా ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే మామూలుగా మనం టిప్స్ ఇచ్చేటప్పుడు మీరు 1 వీక్ గమనించండి, దానిలో సక్సెస్ రేట్ ఉంది అనుకుంటేనే మీరు మార్కెట్లో ట్రేడ్ చేయండి. ఈ మధ్యకాలంలో మాత్రం నా టిప్స్ కొంచెం ఫెయిల్ కావడం జరిగింది, కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ఇక నుంచి మాత్రం ఆ విధంగా జరగదు. ఎందుకంటే నేను అంత గ్రౌండ్ వర్క్ చేశాను, మరి అది టిప్స్ ఫెయిల్ అవుతున్నాయా సక్సెస్ అవుతున్నాయా అనేది మీరు లైవ్లో చూడాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా మీరు పేపర్ ట్రేడ్ చేయండి. డైరెక్ట్గా గుడ్డిగా ఎవరిని నమ్మనికి లేదు, కాబట్టి నేను చెప్పేది ఒకటే, నన్ను 1 వీకా 10 డేసా పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత మీకు కాన్ఫిడెంట్ వచ్చినప్పుడు మాత్రమే నా టిప్స్ పైన, నా లెవెల్స్ పైన ట్రేడ్ చేయండి. ప్రతి ఒక్క, అంటే నేను ఇచ్చినా కాదు ఎవరిచ్చినా కూడా ఫస్ట్ మనం వాళ్ళ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేది పేపర్ ట్రేడ్ చేయాలి. చేసిన తర్వాతనే మనం లైవ్ ట్రేడ్లోకి ఎంటర్ కావాలి. ఓకేనా ఫ్రెండ్స్?